బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం ఈరోజు అంటే మంగళవారం నాడు వాయుగుండంగా మారి బుధవారం అంటే డిసెంబర్ ఏడున తుఫాన్గా మారనుంది ఇది డిసెంబర్ తొమ్మిదికి చెన్నై దగ్గరగా వచ్చి డిసెంబర్ పదిన ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని తాకనుంది ఇది చెన్నైకి ఉత్తర భాగమైన ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని తాకనుంది దీనివలన తిరుపతి నెల్లూరు జిల్లాల మీద ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది ఈదురుగాలులు వర్షాలు భారీ నుండి అతి భారీగా కురవనున్నాయి ఒక నెల్లూరు తిరుపతి మాత్రమే కాదు కోస్తా ఆంధ్రలోని అన్ని జిల్లాలలో విశాఖపట్నంతో సహా దీని ప్రభావాన్ని చూడగలము ప్రజలు దీన్ని తక్కువ అంచనా వేయొద్దని ఎక్కడో ఆంధ్ర తమిళనాడు సరిహద్దు కదా అని చూడవద్దని గత పద్నాలుగు సంవత్సరాల్లో ఈ సీజన్లో మనకు దగ్గరగా వస్తున్న బలమైన తుఫాన్ అని అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు